అందులో సెన్సిటివ్ టాపిక్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, పొలిటికల్ పార్టీస్ ని ఫ్లోట్ చేసే సినిమా హీరోస్ యొక్క పొలిటికల్ సస్టైనిటీ ఎంతవరకు ఉంటుందండి? అది ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ గారిది మనం చూసాము, ఆఫ్టర్ ఆల్మోస్ట్ 14.5 ఇయర్స్ తనకు ఒక మంచి విక్టరీ వచ్చేసింది. అక్కడ ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం తమిళనాడులో విజయ్ గారి పార్టీ చూస్తూ ఉన్నాము. సో ఎట్లా ఉంటుందంట వాళ్ళ గ్రోత్? అంటే ఒక్కటండి, ఇప్పుడు ఎనీ పొలిటికల్ పార్టీనా వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంత సినిమాలు చెప్పినట్టు చాలా రోజులుగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఫస్ట్ షో ఓపెనింగ్స్ వరకు ఉపయోగపడుతుంది. వన్స్ ఒకసారి గెలిచేసాక, ఇప్పుడు గెలిచే వరకు 14 సంవత్సరాలు అక్కడ విజయ్ గారు స్టార్ట్ చేస్తున్నారు, లేదా గెలవచ్చు, లేదా ఎంజీఆర్ కావచ్చు, ఎన్టీఆర్ గెలిచిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఇంకా మళ్ళీ సినిమా స్టార్ ఓటేరు. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి కొడుకునే అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఉపయోగపడుతుంది, నెక్స్ట్ టైం రాజశేఖర రెడ్డి కొడుకుగా ఓటేరు. అంటే మీరేం చేశారు, అలాగే హీరోగా నేను అభిమానిస్తున్నాను, హీరోగా ఓటేసాను, నెక్స్ట్ టైం ఇంకా దాని ఇంకా అది ఉపయోగపడదు. నెక్స్ట్ టైం మీరు ఏం చేయగలిగారు, ఏం చేశారు, ఏ నిర్ణయాలు తీశారు, నా మార్క్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి, అబ్బా ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం, ఇది ఇది తన బ్రాండ్, ఈ చేంజెస్ మటు తన వల్లే వచ్చాయి, తన లేకపోతే ఇది ఇంపాసిబుల్ కేసు అన్న పీపుల్లో చేంజెస్ ఏం కనపడుతున్నాయని బట్టి 21 నుంచి 41 వెళ్ళడమా, 71 వెళ్ళడమా, లేదా 21 కూడా తగ్గడమా అనేది ఆధారపడుతుంది. 2029 చాలా దూరంగా ఒకసారి ఆలోచించి క్వశ్చన్ ముందుగానే అడగాల్సి వస్తుంది. 2024 కంప్లీట్ అయిపోయింది. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉందని ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. 29 సినారియో ఇదే కూటమి వర్సెస్ జగన్ గా ఉండబోతూ ఉన్నాయా ఎలక్షన్స్, లేదంటే జనసేన విల్ బి బ్యాక్ విత్ బీజేపీ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? చెప్పండి, చాలా లాంగ్ రన్ అండి. ఒకటి మటుకు ఫేవరింగ్ ఏంటంటే కాంగ్రెస్ చాలా బలపడుతుంది ఏపీలో, ఏపీలో కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. దాని ఇంపాక్ట్ అన్ని స్టేట్స్లోనూ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు బీజేపీకి 1% 2% ఉంది కదా, బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు అనుకున్న స్టేజ్ కాడి నుంచి ఇప్పుడు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలుచుకుని అసోసియేట్ ఉంటే బాగుంటుంది కదా అని ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్టేటు సెంట్రల్లో గెలిచే పార్టీతో అసోసియేట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. బోత్ ఆర్ కేమ్ ఫ్రమ్ ది ఒకే ఒక బ్రీడ్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ. సో ఎంత కాంగ్రెస్ డెవలప్ అవుతా ఉంటే వైఎస్ఆర్సీపీకి తెలియకుండా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంత ఫెచ్ అవుతూ ఉంటుంది. బీజేపీ యొక్క ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్లీ వేరే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్. ఏముందో వైఎస్ఆర్సీపీ బీజేపీతో అసోసియేట్ అయినా లేదా ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంతకుముందు వరకు, బట్ డైరెక్ట్గా వచ్చి నేను బీజేపీతో అసోసియేట్ అవుతున్నాను, బీజేపీ చేసేది రైటే, బీజేపీతో పార్టీతో మనం కలిసి ఉంటాం అని ఓపెన్ స్టేట్మెంట్ కానీ ఓపెన్గా వెళ్ళలేరు. ఎందుకంటే రెండు విభిన్నమైనటువంటి ఓట్ బ్యాంకింగ్. బట్ అట్ ది ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ తనకు ఒక ఫేవర్ ఉంటుంది, ఎందుకంటే ప్యారలల్ ఓట్ బ్యాంకింగ్ రెండు భావజాలం కానీ ఓట్ బ్యాంకింగ్ కానీ. సో అది ఎంత అడ్వాంటేజ్ అయితే అంత వైఎస్ఆర్సీపీకి ఫెచ్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం అదర్ సైడ్ కూడా మన డెవలప్మెంట్ బాగుంటే వీళ్ళకి ఫెచ్ అవుతుంది, లేదు ఓన్లీ బీజేపీ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్యారలల్ గా చూసినప్పటికీ కూడా ఏపీ విషయానికి వస్తే దెర్ ఇస్ వెరీ సపరేట్ సినారియో అండి. కాంగ్రెస్ పార్టీ విషయంలో అక్కడ ఒక అన్యాయం చేసింది, మాకు ద్రోహం చేసిన పార్టీగా ఆ పార్టీ పైన ముద్ర ఉంది, అది ఎంతవరకు చెరిపేయచ్చు, చెరిపేసుకుంటుంది ఆ పార్టీ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. సో అక్కడ గ్రో అనేది, కాంగ్రెస్ యొక్క గ్రో అనేది కనిపిస్తుంది అంటారా ఏపీలో? ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి ఉద్యమాలు ధర్నాలు ఇప్పటికీ డిమాండ్ చేసే అనేక మేధావులు ఉన్నప్పుడు, సో దీని గ్రోత్ ఎట్లా ఉంటుందంటే ఆబ్వియస్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది, ఉంది. బట్ ఇంకా ఈ 4 ఇయర్స్లో దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోగలరు, ఎలా ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ఒకప్పుడు స్టేటే కదా. సో ఎంత కన్వర్ట్ చేసుకుంటారు అనేది ఇప్పటి నుంచి తీసుకున్న డిసిషన్ బట్టి ఆధారపడుతుంది అంటున్నాను. ఇప్పటికైతే మామూలుగా కాంగ్రెస్కి ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ ఏపీ వరకు పెరిగిపోయింది అద్భుతంగా ఉంది అని ఏం లేదు. బట్ నేను ఏంటంటే నేషనల్ వైడ్ నుంచి ఇంపాక్ట్ వస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా సెంట్రల్లో ఏ గవర్నమెంట్ రాబోతుంది అనేది. సో దాని ఇంపాక్ట్ దీని మీద పడుతుంది అంటున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి 3 పార్టీల కూటమి ఇది. ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా టీడీపీ సింగిల్గానే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి బరిలో దిగే అవకాశం ఉంది, బీజేపీ జనసేన మాత్రమే అలైన్ కొనసాగబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉన్న మాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలా వాళ్ళ ఆలోచన నాకు, ఎందుకంటే అందరితో మాట్లాడుతున్నారు అలా ఏం అనుకోవట్లేదండి. కూటమి ప్రస్తుతానికి కూటమిగానే వెళ్దాం అనుకుంటున్నారు, బట్ బయట నుంచి అది టాక్ అవ్వచ్చు. ఎందుకనంటే ఎక్కడో ఇంటర్నల్గా కొన్ని క్లాషెస్ అయితే స్టార్ట్ అయ్యాయి, అవి ఉంటాయి మేడం. ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్టు అబ్బియస్గా ఇది రెండు పార్టీలు రెండు డిఫరెంట్ భావజాలు ఉంటాయి, రెండు వీళ్ళ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పటికైనా టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, చంద్రబాబు గారే ఉండాలి, తర్వాత లోకేష్ గారే ఉండాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. జనసేన కార్యకర్తలు ఈ రోజు కాబట్టి రేపైనా మా వాడు సీఎం అవ్వాలి, గెలవాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. సో అబ్బియస్గా లేదా లోకల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, అబ్బియస్గా ఆ చిన్న వైరుధ్యాలు ఉంటాయి.
లేదా ఇక్కడ బొమ్మ పెట్టారు, ఇక్కడ బొమ్మ తీసేసారు, మా వంట ఏవో ఉంటాయి. బట్ ఇట్లన్నింటినీ కలిపి ముందు మాట్లాడుకుంటే, రోజు రోజు మీటింగ్ పెట్టుకుంటే ఎలా ముందుకు వెళ్తారని బట్టి ఉంటుంది. బట్ కలిసి ఉంటే వాళ్ళకున్న బలం విడిపోతే ఇద్దరికి ఉండదు. ఉండదు. ఓకే. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ టువర్డ్స్ జనసేన మోర్ క్యూరియస్ అండి. బాలనేన్ గారు జాయిన్ అవ్వటం, ఉదయ్ భాన్ గారు జాయిన్ అవ్వటం, వస్తున్న సీనియర్ లీడర్స్ జాయిన్ అవుతూ ఉన్నప్పుడు వై నాట్ టీడీపీ, వై జనసేన అనే క్వశ్చన్ అక్కడ మనకు రేజ్ అవుతూ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు బట్టి ఫ్యూచర్లో ఇదైతే బాగుంటుంది కదా, అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ పెట్టి జాయిన్ అవుతారండి. ఇంతకుముందు బాలినేని గారు కూడా, ఇప్పుడు అంతకుముందు టీడీపీ గారు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది, లేదా జనసేన నుంచి ఆఫర్ వచ్చిండొచ్చు, లేదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ నుంచి వాళ్ళు క్యాండిడేట్ ఉన్నారు కదా, గెలిచున్నారు కదా, మన నెక్స్ట్ జనసేనకి అయితే బాగుంటుందని లోకల్ సమీకరణాలు పట్టుకొని ఆ డిసిషన్ తీసుకుంటూ ఉంటారు ఎనీ ఎమ్మెల్యే. బట్ ఈ జాయింట్స్ అనేవి ఈ టూ పార్టీస్ మధ్య ఏమి క్లాషెస్ కి దారితీయదా మోర్? అంటే ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద పార్టీ, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మీకు ఇందాక వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక పిల్లలు అందుకే మీకు మీకు కామన్ గోల్ ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ ఇండివిజువల్ మీకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, మీకు ఆయనకి ఎక్కువ లక్ష్యాలు ఉన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రేపు పొద్దున్న నా పార్టీ బలోపేతం చేసుకోవాలని ఇరు పార్టీలకి ఉంటుంది, ఇరు పార్టీ లీడర్లకి ఉంటుంది. సో ప్యారల్గా ఒకటి మీకు తెలిసినా ఒకటి తెలియకపోయినా రెండు పార్టీలు తన పార్టీ బలోపేతం చేసుకోవాలని వర్క్ చేసుకుంటూ ఉంటాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీ నుంచి చాలా చాలా మంచి లీడర్స్, సీనియర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్న లీడర్స్ ని వైసీపీ పోగొట్టుకుంది. అది ఎంతవరకు కారణం అనేది ఇప్పటికి కూడా వాళ్ళు తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ బాలనేని లాంటి సీనియర్ లీడర్స్ ఇప్పటికీ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వాట్ ఈస్ వైసీపీ ఫ్యూచర్ అండి, వైఎస్ఆర్సీపీ భవితవ్యం? అంటే ఇంతమంది 11 వచ్చినప్పటికీ కూడా కొంతమంది ఓడిపోయినా సీనియర్స్, ఇప్పుడు బొత్స గారు అవ్వచ్చు, పెద్దిరెడ్డి గారు అవ్వచ్చు, విజయసాయి రెడ్డి, ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్, ఆ పార్టీ భవిష్యత్తు? అంటే ఎనీ పార్టీ అండి, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఎనీ పార్టీలో లీడర్స్ పోతుంటారు. ఇప్పుడు టీడీపీ నుంచి కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పుడు, లేదా ప్రజారాజ్యం నుంచి చాలా మంది మూవీలు ఉంటారు. పార్టీ మీరు స్ట్రక్చర్ అదే కాన్సెప్ట్ నిలబెట్టుకుని అదే ముందుకెళ్తూ ఉంటే లీడర్స్ వస్తుంటారు పోతుంటారు, పార్టీలు ముందుకెళ్తూనే ఉంటాయి. బట్ మీరు అదే కాన్సెప్ట్ని, ఆ కాన్ఫిడెన్స్ని పీపుల్లో బిలీవ్ చేసేటట్టు ఉండగలిగితే టైం కొంచెం గడిచిన తర్వాత మీకు మళ్ళీ జనాలు నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు అసలు బిలీఫ్ సిస్టమే కోల్పోయారు అనుకోండి, లీడర్స్ మొత్తం 175 మంది యాజ్టీజ్గా ఉన్నా కానీ ఏం గెలవలేము. మీ సలహా ఏంటి ఎవరికండి? 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, 11 సీట్లే వచ్చాయి, అయినా ప్రతిపక్షంలో కూర్చున్నారు, ప్రతిపక్ష హోదానే లేదు అని చెప్పి మాట్లాడేవాళ్ళు. మీరు ఒక కేకే కన్సల్టెన్సీ నుంచి అస సీఈఓగా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు, వెళ్ళాలి వెళ్తాం అనుకునే లీడర్స్ కావచ్చు, వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఒక్కొక్క ఇండివిజువల్ ఎమ్మెల్యేకి ఒక్కొక్క నియోజకవర్గం బట్టి ఆబ్వియస్గా మేము ఇదే టెక్నికల్గా మేము ఇదే వాళ్ళ దగ్గర మనం చార్జ్ చేసి తీసుకొని అక్కడ వర్క్ చేసి సర్వే చేసి ఏది కరెక్ట్ ఉంటుంది బాగుంటుంది, ఏది గెలిస్తే బాగుంటుంది అని చెప్తుంటాం. బట్ మీరు జనరలైజ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు కాబట్టి ఇమీడియట్గా చెప్పలేదు. కొంతమంది ఏంటంటే అండి, నేను మళ్ళీ నెక్స్ట్ టైం గెలవాలి అనేది వస్తుంటారు. ఈ పార్టీ కాబట్టి ఏ పార్టీ అయినా గెలవాలి, నేను గెలిస్తే చాలు ఏ పార్టీ అయినా పర్లేదు అది చెప్పండి అంటుంటారు.